పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి వాస్తవానికి గతంలో మార్చి ఇరవై మూడున ప్రో ప్రోరగయ్యాయి అప్పటి నుంచి మళ్ళీ పార్లమెంటు సమావేశాలు జరగలేదు ఈ కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా ముగిసిపోయాయి ఒక రకంగా పార్లమెంట్ సమావేశాలు ఎందుకంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు సమావేశాలు అనేది ఖచ్చితంగా ఆరు నెలల్లో జరగాలి మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయా జరిగితే ఎప్పుడు జరుగుతాయి అసలు జరగవా ఎందుకంటే వాస్తవానికి మార్చి ఇరవై మూడున అయ్యాయి కాబట్టి ఆరు నెలల నిబంధన ప్రకారం చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై రెండులోగా వర్షాకాల సమావేశాలు జరగాలి కానీ కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుంది కరోనా వల్ల ఇప్పటివరకు సమావేశాలు జరిపే పరిస్థితి అయితే ఇప్పటివరకు లేదు ఇక మీదట ఉంటుందా లేదా లేదంటే ఏమన్నా చట్ట సవరణ చేస్తారా లేదంటే సమావేశాలు జరుపుతారా ఏంటనేది అయితే ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు సమావేశాలు జరుపుతారా అనేది ఒకటి అలాగే సమావేశాలు జరిపితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన బిల్లులు పార్లమెంట్లో పెండింగ్ లో ఉన్నాయి వాటి అంశం ఇప్పుడు ఏమైనా తెర మీదకి తీసుకొస్తారా ఈ రెండు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు వస్తున్న అంశాలు ఇందుకు సంబంధించి ఆల్రెడీ ఈ సమావేశాలు నడపడానికైతే కసరత్తు అయితే మొదలుపెట్టింది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పార్లమెంట్ సమావేశాలు నడిపేందుకు సిద్ధమవుతుంది అనేది అయితే అందుతున్న సమాచారం ఎందుకంటే పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి అనూహ్య ఏర్పాట్లు చేస్తున్నారంటే వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పనుల మీద ఆల్రెడీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గారు అలాగే లోక్సభ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఇప్పటికే దృష్టి పెట్టారు సమావేశాలు నిర్వహించడానికి అనేది ఎందుకంటే ఇక్కడ పూర్తిగా టెక్నాలజీని ఉపయోగించబోతున్నారు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో అనేది ఎందుకంటే వాస్తవానికి ఉభయ సభలు కూడా ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమయ్యేవి మొన్నటి వరకు అలాగే ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యేవి కానీ ఈ వర్షాకాల సమావేశాల్లో మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా మారబోతుంది సీన్ అది అంటే ఉదయం పూట లోక్సభ నాలుగు గంటల పాటు మధ్యాహ్నం తర్వాత రాజ్యసభ నాలుగు గంటల పాటు ఏర్పాటు చేయబోతున్నారంట ఉభయ సభల్లో కూడా ఒక సభకు చెందిన సభ్యులే కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అంతే అంతే తప్ప మొత్తం అందరూ ఒకే సభలో కూర్చోవడం కుదరదు పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత తొలిసారి ఇప్పుడు ఈ సీటింగ్ అనేది మారిపోబోతుంది అంటే సోషల్ డిస్టెన్సింగ్ నియమాల ప్రకారం ఖచ్చితంగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు విజిటర్స్ గ్యాలరీలో కూడా ఎంపీలు కూర్చుంటారంట విజిటర్స్ గ్యాలరీలో కూడా అంటే విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న ఎంపీలు చర్చల్లో పాల్గొనేందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు స్పీకర్ చైర్ నుంచి దూరంగా కూర్చున్నప్పటికీ కూడా సభ్యులు మాట్లాడేందుకు సభలో వీక్షించేందుకు వీలుగా ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని అలాగే ఆడియో కన్సోల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు చాంబర్లు గ్యాలరీల్లో ఒక్కొక్కటి ఎనభై ఐదు అంగుళాల అంటే ఎయిటీ ఫైవ్ ఇంచెస్ టీవీస్ చాలా పెద్ద పెద్ద టెలివిజన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఫార్టీ ఇంచెస్ టీవీస్ని ఒక ఆరు టీవీలని ఇక్కడ అంటే ఎయిటీ ఇంచెస్ టీవీస్ నాలుగు పెడుతున్నారు ఫార్టీ ఇంచెస్ టీవీస్ ఒక ఆరు టీవీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు స్క్రీన్లో నేరుగా లోపల ఉన్న వాళ్ళు వాళ్ళు చూడడానికి అలాగే రాజ్యసభలో మొత్తం సభ్యుల్లో అరవై మంది ఛాంబర్లోను యాభై ఒక్క మంది ఎంపీలు గ్యాలరీలోను మిగతా నూట ముప్పై రెండు మందికి లోక్సభలోను కూర్చునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు నిజంగా సభ్యుల ఆరోగ్యానికి అతిపెద్ద పేట పెద్దపేట వేస్తున్నారు ఆరోగ్యానికి సంబంధించి అనేది ఇప్పుడు ఈ ఏర్పాట్లను బట్టి చూస్తే అర్థమవుతుంది అనేది రాజ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే గాలిలోనూ ఇతర సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసేలాగా అల్ట్రా వైలెట్ జర్మీసైడల్ రేడియేషన్ పరికరాలను కూడా ఇప్పుడు ఉభయ సభల్లో కూడా అమరుస్తున్నారంట ఆ రేడియేషన్ పరికరాలని ఇవి ఆగస్టు మూడో వారంలోగా పూర్తి కాబోతున్నాయి దీంతో ఆగస్ట్ చివరి వారంలో కానీ సెప్టెంబర్లో కానీ సమావేశాలు ప్రారంభమవుతాయి అనుకున్న రూల్ ప్రకారం సెప్టెంబర్ ఇరవై రెండు తేదీలోపు సమావేశాలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు అనేది ఒకవేళ అదే కనుక జరిగితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రస్తావనకు వస్తాయా లేదా ఆల్రెడీ మండలి రద్దు అంశం బిల్లు ఆల్రెడీ పెండింగ్లో ఉంది దాని మీద ఏమన్నా చర్చ జరుపుతారా అదే కనుక జరిగితే మండలి రద్దు చేస్తారా మండలి రద్దయితే ఇప్పటికే కొత్తగా కొంతమంది ఎమ్మెల్సీలకు కూడా అవకాశం వచ్చింది వాళ్ళ పరిస్థితి ఏంటి లేదంటే మండలి రద్దు విషయంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గేనా ఏంటి అనేది కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో క్లారిటీ వచ్చేస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరుతుందా లేదంటే మండలి రద్దు అంశం ఆయన ఇంకా విరమించుకుంటారా ఏంటి అనేది కూడా ఇరవై రెండవ తేదీన తేల్పు ఇరవై రెండవ లోపు సెప్టెంబర్ ఇరవై రెండవ లోపు తేలిపోతుంది అనేది చూడ్డం ఏం జరుగుతుందో వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి